పదహారు రోజులు ఫామ్ హౌజ్లో సుదీర్ఘ కుంభకర్ణ నిద్రను పూర్తి చేసుకొని భాగ్యనగరాన్ని సందర్శించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్తగా కొలగన్నాడు. ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకి నిధులు ఎట్లా పంపిస్తుంది? అసలు ఇదేం పంచాయతీ? మధ్యలో నన్ను ఎట్లా మర్చిపోతారు? మీరు నాకు పంపాలి కదా, నేను కదా గ్రామ పంచాయతీలకు పంపేది. మధ్యలో కొందరు కాంట్రాక్టర్లు ఉండాలి కదా, వాళ్ళ కమిషన్లు రావాలి కదా. అసలు మీరు నేరుగా పైసలు పంపించేటువంటి అసలు కార్యక్రమం ఏంది? ఇది ఎట్లా మొదలు పెట్టిండ్రు అని ఒక కొత్త కథ మొదలు పెట్టిండ్రు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. చంద్రశేఖరరావు గారు మాట్లాడితే చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఏమంటాడు, సుదీర్ఘ అనుభవం ఉంది నాకు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, అసలు ఇట్లాంటి పనులు ఎవరన్నా చేసిరా అని అడుగుతాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని మీ ద్వారా, రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73-74 రాజ్యాంగ సవరణను ఈ దేశంలో అమల్లోకి తీసుకొచ్చినటువంటి తర్వాత, ఆ రోజులలోనే మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి టైంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి జవహర్ రోజుగారు యోజన కింద, జేఆర్వై కింద నిధులని నేరుగా గ్రామ పంచాయతీలకు పంపేటువంటి వారు. మరి ఆ రోజు మీరు ఈ నిద్రలోంచి ఎందుకు మేల్కొనలేదు అనేది ముందు మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి. కేంద్రం ఏదో మొత్తం చట్టాలని మార్చేసినట్టు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని కట్ చేస్తూ ఉందని, పొద్దున్న లేస్తే తండ్రి కొడుకులు ఒకటే దుకాణం పెట్టుకున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేద్దామా, ఏ రకమైనటువంటి విమర్శలు చేద్దామా అని కుట్రలు కుతంత్రాలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. తండ్రి ఇక్కడ ఇట్లా ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చి ప్రగతి భవన్లో మాట్లాడుతుంటే కొడుకు లండన్లో మాట్లాడతాడు. మీరు భారతదేశం ముఖం చూసి వెటకూరి పెట్టుబడులు, నా ముఖం మా నాయన ముఖం చూసి తెలంగాణ ముఖం చూసి పెట్టుబడు అంటాడు పెట్టుబడులు. అసలు వీళ్ళకి ఎండ కొడుతుందా, ఎండ దెబ్బ కొట్టిందా, లేకపోతే ఇంకేమైనా దెబ్బలు కొట్టినాయా? అసలు మనుషులైనా అసలు వీళ్ళు మాట్లాడే విధానం ఏందనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరుకుంటున్నాను నేను. చాలామందికి సన్ స్ట్రోక్ తాకుతుంది, రాష్ట్రాలు కూలిపోతాయని చెప్తూ ఉంటారు, అధికారం పోతుందని చెప్తూ ఉంటారు. ఈయన మాట్లాడుతుంటాడు, ఈయన బాగా చదువుకున్న ఆయన, అమెరికాలో పనిచేసిండు, ఓ కంపెనీకి సీఈఓగా సౌత్ ఎడ్కి పనిచేసిండు, బాగా చదువుకున్న ఆయన, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, మేధావేనా అనుకున్నారు మొన్నటి దాకా ప్రజలు. కానీ ఈ మధ్యకాలంలో వారు ఈ దేశ ప్రధానిని, ఈ దేశ హోంమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పదాలు, భాష, వారి సంస్కారం పూర్తిగా దిగజారిపోయినట్టు కనబడతా ఉంది. భారతదేశాన్ని అంటే చూడొద్దంట, తెలంగాణను చూసి పెట్టుబడులు పెట్టాలి. భారతదేశం లేకపోతే తెలంగాణ ఎక్కడిది? మీ శల్లె గట్లే మాట్లాడింది వెనకటికి ఎంపీ ఉన్నప్పుడు, కాశ్మీర్ను భారతదేశంలో కలిపొద్దు అని మీ శల్లె పార్లమెంట్లో మాట్లాడుతుంది. అన్ననేమో భారతదేశాన్ని చూడకూరి, నన్ను మా నాయనని చూడురి, తెలంగాణను చూడురి అంటాడు. దేశం లేకపోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తెలంగాణ అనే పదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీరేమన్నా తెలంగాణను ప్రత్యేక దేశంగా చేయాలని ఏమైనా ఉద్యమం ప్రారంభించాలని అనుకుంటుర్రా? మీరు మీ నాయన ఇద్దరు కలిసి ఏమైనా కొత్త కళలు అంటుండ్రా? అసలు ఏం పదాలు ఇవి? నిజంగా మీకు విమర్శించాలని ఉంది? నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో ఎక్కడైనా లోపం ఉంది? బాధ్యతాయుతంగా మాట్లాడండి, బాగా విమర్శించండి, ఏ ప్రతిపక్షంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి, స్వాగతిస్తాం. ఒకవేళ మా తప్పులుంటే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ దేశంలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ గ్రామ పంచాయతీలకి నేరుగా నిధులు పంపలేదన్నట్టు, చంద్రశేఖరరావు గారి 16 రోజుల ఫామ్ హౌస్ టూర్ తర్వాత ఇప్పుడే కేంద్రం కొత్త చట్టం తెచ్చినట్టు, ఇదేం కథ? అసలు మీరు ఒక మాటకి సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు చెప్తారా, కేటీఆర్ గారు చెప్తారా, ఆఖరికి హరీష్ గారు చెప్తారా? ఒకసారి ఆలోచించి చెప్పాలి మీరు సమాధానం. పొద్దుగాలు లేసిన 6 గంటల దగ్గర నుంచి మొదలుకుంటే పడుకునేదాకా పంచాయతీలలో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుంది ఆ లెక్కకు వస్తే. నేను చాలాసార్లు నా దుబ్బాక ఎలక్షన్ క్యాంపెయిన్లు చెప్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండ్రు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మరుగుదొడ్ల పైసల్ని స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, సిసి రోడ్ల పైసల్ని ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వెనుకటికి ట్యూబ్ లైట్ పోతే 6 నెలలు లైట్లు రానటువంటి గ్రామీణ ప్రాంతాలకి ఎల్ఈడి బుగ్గల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గ్రామ పంచాయతీ భవనాలకు పైసలు ఇస్తా ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పైసలు ఇస్తా ఉన్నాం, ఉపాధి హామీ నిధులు ఇస్తా ఉన్నాం, ఆఖరికి గరీబులు తినే భూగా రేషన్ బియ్యంలో కిలో బియ్యానికి 27 రూపాయలు ఇస్తున్నాం, బడి కడితే పైసలు ఇస్తున్నాం, గుడి కడితే పైసలు ఇస్తున్నాం, వడ్లు కొనుగోలు చేస్తే పైసలు ఇస్తున్నాం, ఐకేపీ సెంటర్లు పెడితే పైసలు ఇస్తున్నాం, వడ్లు రైస్ మిల్ కి తీసుకుపోతే రైస్ మిల్లర్ కమిషన్ ఇస్తున్నాం, మొత్తం అమాలికి కూలీ ఇస్తున్నాం, సంచికి పైసలు ఇస్తున్నాం, దబ్బరానికి పైసలు ఇస్తున్నాం. మరి చంద్రశేఖరుడు, ఇవన్నీ మా పైసలు. పొద్దుగాల 6 నుంచి పొద్దుకి 12 దాకా ఊర్లలో జరిగే ప్రతి పనికి పైసలు కేంద్రం పైసలు. ఇవి మేము నేరుగిస్తే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమొచ్చింది? గ్రామ పంచాయతీ సర్పంచులను అడుగుండ్రి,
పార్టీల సింబల్ లేకుండా గెలిచినటువంటి వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలో సర్పంచులు ఉంటారు. సర్పంచులకు నేరుగా నిధులు ఇస్తున్నాం, ఒక ఖాతా ఓపెన్ చేయమన్నాం. సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి ఆ నిధులను సద్వినియోగం చేయమని చెప్పినాం. ఉపాధి హామీ పథకం కింద ఎక్కడన్నా రోడ్డు వేస్తే రోడ్డు చివరన బోర్డు పెట్టాలి. ఆ బోర్డుకి 4,500 రూపాయలని కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం నిధుల కింద ఇస్తుందని కూడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చినాం. ఇంత పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల లోపల మేము పనులు చేపిస్తూ ఉంటే చేస్తూ ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏం చెప్పండి. దేశం మొత్తం ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తోటి అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఉపాధి హామీ కూలీల పథకం లోపల కూడా డబ్బులు కొట్టేస్తున్నారని తెలిసినప్పుడు కరప్షన్ లేకుండా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అందాలని నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు వేస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఒక్కసారి వారు సమాధానం చెప్తే బాగుంటుంది. కేంద్రం పైసలు ఇవ్వడం వల్ల మీకు వచ్చి నష్టమైంది. ఇంకా అసలు విషయం మర్చిపోయినాం, 2 ఏళ్ల కిందటి వరకు రైతులకి వ్యవసాయాలకి ట్రాక్టర్లు ఇచ్చేటోళ్ళు సబ్సిడీ కింద. మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలకి టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారు. 2 ఏళ్ల నుంచి ఆ వ్యవసాయ పనిముట్ల ముచ్చటనే మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందని, అసలు ఏం పంట వేయాలి ఏం పంట వేయకూడదు ఏ ప్రాంతంలో ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు. అంతెందుకు? గుజరాత్ మోడల్ అని మీరు ఊకే విమర్శిస్తూ ఉంటారు కదా, ఆ గుజరాత్లో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినటువంటి సాయిల్ హెల్త్ కార్డులని తెలంగాణలో కూడా పూర్తి చేసి ప్రతి రైతుకి ఏ భూమిలో ఏ పంట పండుతుందని చెప్పడానికి ఇచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు తెలంగాణను కూడా ఎంపిక చేసి డబ్బులు పంపించారు. డబ్బులు వచ్చి 4 ఏళ్ళైంది, ఈ రోజు దాకా ఒక్క రైతు భూమిని కూడా మీరు సాయిల్ హెల్త్ టెస్ట్లు చేయలేదు. ఇది భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. యూరియా మేమిస్తున్నాం, దుక్కి మంది మేమిస్తున్నాం, వాటికి సబ్సిడీ మేమిస్తున్నాం, ఎంఎస్పి మేము నిర్ణయిస్తున్నాం. మీరు కొన్న ప్రతి వడ్ల గింజని బియ్యంగా మార్చిస్తే మేము కొంటున్నాం. పోయిన యాసంగిలో మీరు బాకీ ఉన్నటువంటి 600,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ముడి బియ్యం ఇస్తారా లేకపోతే పారాబాయిల్ ఇస్తారా? ఏదన్నీ ఇర్రబై మొత్తానికి 600,000 మెట్రిక్ టన్నులు ఇయ్యరంటే ఏడాది నుంచి ఇంకా బియ్యం వేయడం చేతగాలేదు. ఇన్ని పనులు మేము చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బాత్రూంలకి గులాబీ రంగులు వేస్తారు, వేసి బాత్రూమ్ మేము కట్టించినాము అని చెప్పుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన పైసలతోటి 175,000 తోటి దానికి ఇంకో 2 లక్షలు 3 లక్షలు కలిపి దానికి కూడా గులాబీ రంగులు వేసుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్లకు కూడా. ఇంత ఇత్తేచి పొత్తు కూడినట్టు అన్ని పథకాలు కేంద్రం నుంచి నీకు పైసలు ఇస్తే అన్నిట్లలో నువ్వు ఆటానల 10 పైసలు లేకపోతే రూపాయలు 5 పైసలు యాడ్ చేసుకొని అన్నిటికీ రంగు వేసుకున్నటువంటి నీ పద్ధతి బయటపడుతుంది. ఇప్పుడు అన్ని పైసలు కేంద్రం నుంచి డైరెక్ట్ గా పంచాయతీలకి వస్తే సర్పంచులు నా మాట ఏడింటారో వినరో అనేటువంటి భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కేంద్రం ఇలా కొత్తగా నిధులు ఇస్తలేదు. కేంద్రం గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హయాం దగ్గర నుంచి మొదలుకున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇచ్చింది. ఇది ఇట్లా ఇవ్వడం వల్ల మీ అధికారాన్ని కత్తిరించడం కానీ ఫెడరల్ వ్యవస్థకి భంగం కలిగించడం కానీ జరగదు. ఏం జరుగుతుంది? ఒక నీతివంతమైన పాలన, ఒక పారదర్శకమైనటువంటి పాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనకి పంచాయతీలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. గాంధీజీ కలలు కన్న గ్రామీణ స్వరాజ్యం అవినీతి రహితంగా మారుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇస్తూ వచ్చినారు తప్ప మీరు చేసింది ఏం లేదు. నేను ఒక మాట అడుగుతా చంద్రశేఖరరావు గారికి, నిజంగా వారి పరిపాలన మీద వారికి చిత్తశుద్ధి ఉంటే, వారికి విశ్వాసం ఉంటే జూన్ 2, 2014 నుంచి మొన్నటి మార్చి 31, 2022 దాకా మొన్నటి బడ్జెట్ వరకు మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పంచాయతీకి ఎన్ని పైసలు ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చింది? చేతనైతే ఒక శ్వేతపత్రం ఇయ్యండి. మీ ఆర్థిక మంత్రి అల్లుడు హరీష్ బాగా మాట్లాడతాడంటే గన్ పార్క్ దగ్గరికి పంపురి ఆదివారం నాడు పుస్తకాలు ఇచ్చి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎవరితోటి పంచాయతీ ఎందుకు వద్దు అనుకుంటే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి లెక్కలాడ పెట్టిపోండి, మేము వచ్చి మేము ఇచ్చిన లెక్కలు కూడా ఆడ పెట్టిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. వాస్తవాలు ఇట్లుంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటాడు సారు. మీరు చేసిన మంచి పనులు బయటకు వస్తున్నాయి. ఎందుకు? కేంద్రం ఆఖరికి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఇచ్చిన నిధులని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని ఆ వాడకట్టులలోనే వాడాలని చెప్తే ఆఖరిగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా దారి మళ్ళిచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కమిషన్లకు ఇచ్చి ఎందుకు సార్ కట్టించినవంటే, ఊర్లలో దళితులకు భూమి లేదా, ఊర్లలో దళితులు వ్యవసాయం చేయలేరా అని ఎకసెక్కలాడినటువంటి ప్రభుత్వం నీది. ఏ పథకం కింద పైసలు వస్తే అదే పథకం కింద ఖర్చు పెట్టాలని మేము కోరుకుంటుంటే
పైసలు వచ్చినాయండి మీ ఇష్టం ఉన్నట్టు వాడుకొని ఇష్టారాజ్యంగా మీరు ఖర్చులు పెట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకుపోతున్నారు. దీన్ని ఆపాలనే మేము నేరుగా పంచాయతీలకు ఇస్తా ఉన్నాం. ఇక మీరు ఊర్లలో చేస్తున్నటువంటి మంచి పనులు, ఇసుక అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, గ్రానైట్ కార్యాలను అమ్ముతున్నారు, ఇట్లా దేన్ని పడితే దాన్ని అమ్ముతూ మీరు ప్రజల పట్ల కంటకమైనటువంటి పాలన అందిస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీల్ని పటిష్టం చేయాలని, 73వ రాజ్యాంగ సవరణని ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మీ కమిషన్ల కోసం మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ జడ్పీ చైర్పర్సన్ చేస్తున్నటువంటి తప్పుడు పనులకు అడ్డుకట్ట వేయడం కోసం మాత్రమే మేము ఈ రకంగా నేరుగా పంచాయతీలకు ఇస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు.